తిరుపతికి వెళ్ళడానికి ముఖద్వారమైన రేణిగుంట రమణ విలాస్ సర్కిల్ కు పూతవేటు దూరంలో రోడ్డు రవాణా తనిఖీ కేంద్రం ఆనుకుని ఉన్న రోడ్డు మరియు భవనాల శాఖ ఏర్పాటు చేసిన ఆర్చీ ఏ క్షణంలోనైనా కూలే అవకాశం లేకపోలేదని రేణిగుంట ఆర్డీఏ చెక్పోస్ట్ దగ్గర ఉన్న ఆర్ఎన్బి ఆర్చ్ కూలినట్లయితే ఊహించని ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. ఆ రహదారి మార్గం గుండా వందలాది వాహనాలు చిత్తూరు చెన్నై వెళ్లడానికి రావడానికి ప్రయాణిస్తుంటాయని, ఆర్చి దగ్గరే తనిఖీ నిమిత్తం వాహనాలు నిలుపుతూ ఉంటారని, ఆర్చి కూలినట్లయితే ప్రాణ నష్టం ఊహించలేని విధంగా ఉంటుందని, కాబట్టి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలంటే తక్షణమే ఆర్చిని తొలగించి దాని స్థానంలో మరొకటి ఏర్పాటు చేయాలని ప్రయాణికులు, వాహనదారులు, స్థానికులు రోడ్ల మరియు భవనాల శాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుపతికి ముఖద్వారమైనటువంటి ఈ యొక్క ప్రదేశం వచ్చేసి రమణ విలాస్ సర్కిల్గా పేరు పొందింది. ఇది ఎంతో ప్రాచీనమైనది, పురాతనమైన సర్కిల్గా చెప్పుకోవచ్చు. ఇక్కడికి వస్తే చూసినట్లయితే, ఇటువైపు చూసినట్లయితే కడపకు వెళ్ళేటువంటి జాతీయ రహదారి చూడవచ్చు. ఈ రమణ విలాస్ సర్కిల్ నుంచి పూతవేటు దూరంలో ఆర్టీఓ చెక్పోస్ట్ ఆర్టీఏ చెక్పోస్ట్ ఉంది. ఈ రమణ విలాస్ నుంచి పూతవేడు దూరంలో ఆర్టీఏ చెక్పోస్ట్ని మనం గమనించవచ్చు. ఈ ఆర్టీఏ ఆఫీస్కి ఆనుకుని మనం చూడవచ్చు, అక్కడ చూపించే ప్రయత్నం చేస్తాము విజువల్స్. అక్కడ చూసినట్లయితే అక్కడ ఆర్చిలా కనిపిస్తుంది. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసినటువంటి ఆర్చి మనం గమనించవచ్చు. అక్కడ గమనించినట్లయితే మొత్తము కూడా పడిపోవడానికి సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. ఆర్టీఏ ఆఫీస్కి ఆనుకొని ఉన్నటువంటి ఆ యొక్క ఆర్చిని చూసినట్లయితే ఆర్చి మొత్తం కూడా వాలిపోయి ఉంది. ఏ క్షణంలో పడిపోతుందో, ఎలాంటి ప్రాణాపాయం సంభవిస్తుందో మీకు దగ్గరగా వెళ్ళి ప్రయత్నం చేస్తారు. రోడ్డు రవాణా తనిఖీ కేంద్రంకి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ ఆర్చిని మనం గమనించినట్లయితే ఏ క్షణంలోనైనా ఇది విరిగి వాహనాల మీద పడే అవకాశం లేకపోలేదు. ఈ ప్రాంతం అంటే ఈ ప్రదేశం నుంచి ఆర్టీఏ చెక్పోస్ట్ నుంచి మనం చూసినట్లయితే వందలాది వాహనాలు ఈ వాహనాలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అదేవిధంగా ఈ ప్రాంతం చూసినట్లయితే ఈ రోడ్డు అనేది బెంగళూరు చిత్తూరు జాతీయ రహదారిని కలుపుతూ వెళ్తూ ఉంది. ఈ రహదారి మార్గం గుండా ఎన్నో వందల వాహనాలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మనం కింద గమనించవచ్చు ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాము. ఈ యొక్క ఆర్చి కింద భాగంలో కట్ అయిపోయి ఉంది. ఏ లారీకైనా, ఏ భారీ ట్రక్కైనా తగిలినట్లయితే ఏ క్షణంలోనైనా కింద పడిపోయే అవకాశం లేకపోలేదు. ఒకవేళ ఈ యొక్క ఆర్చి రాత్రి వేళలో కానీ పగటి వేళలో కానీ నేల కొరికినట్లయితే ఈ ప్రాంతంలో ఈ రోడ్డు మార్గంలో ప్రయాణించేటువంటి వాహనాల మీద విరిగిపడే అవకాశం ఉంది. ఒకవేళ అది విరిగిపడినట్లయితే వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికుల మీద పడి మరణాలు సంభవించవచ్చు, లేదా రక్తగాయాలు కావచ్చు. అటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే తక్షణమే ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించి ఈ యొక్క ఆర్చిని తొలగించి దీని స్థానంలో వేరొక ఆర్చి నిర్మించినట్లయితే ప్రమాదం జరగకుండా నివారించిన వాళ్ళు అవుతారు. అదేవిధంగా అమాయకులైన ప్రయాణికుల ప్రాణాలు కూడా నిలబెట్టి ఎక్కడైనా స్పందించి ఆర్ఎండ్బి అధికారులు దీన్ని తొలగించి దీని స్థానంలో వేరొక నిర్మించినట్లయితే మా ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళు అవుతారని ప్రయాణికులు, అదేవిధంగా స్థానికులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ హరినాథ్తో రంగనాథ్, జై నే టుడే, రేణుగుంట.